మీరు వినండి అమ్మా, మీరు జాగ్రత్తగా వినండి, మీ భవిష్యత్తు కోసం చెప్తున్నా. మన ఆడపడుచుల్ని కాపాడుకోకపోతే, రౌడీలకి వదిలేస్తే ఆడపిల్లల మాన ప్రాణ సంరక్షణలు దెబ్బతింటాయి. 15 ఏళ్ల అమర్నాథ్ తన అక్కని రక్షించడానికి వెళ్తే చెరుకు తోటల్లో పెట్రోల్ వేసి చంపి కాల్చేశారు. ఎలా ధైర్యం వచ్చింది వాళ్ళకి? ముఖ్యమంత్రి జగన్, ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పింది. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి అంటే, రెగ్యులర్ గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు, ఇంత నాకు తెలియదంటే. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, కేంద్ర నీగా వర్గాలు నాకు చెప్పింది వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే, వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు. ప్రతి ఊర్లో జాగ్రత్తగా వినండి, వినండి. అమ్మా కూర్చోండి, ఈ సరదా షో కాదు, సినిమా కాదు, కూర్చోండి. 18 మంది అమ్మాయిలు, 17,000 మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే, కేంద్ర నీగా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నీగా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్నిళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే, వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నీగా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. అందుకని చెప్తున్నాను ఈరోజు, జగన్ ఇంతమంది ఉసురు తీసుకుంటున్నా, నువ్వు నీకుంట చూడు. వాలంటీర్లు ఏం చేశారు? వాళ్ళు వాలంటీర్ల వ్యవస్థ గురించి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రశంసించినటువంటి సందర్భాలు, అనేక ప్రపంచ స్థాయి ఆర్గనైజేషన్స్ ప్రస్తావించినటువంటి సందర్భాలు, తీరా ముసోరిలో కోచింగ్ ఇచ్చేటువంటి ఐఎస్ ఏదైతే ట్రైనింగ్ ఇచ్చేటువంటి సెంటర్స్లో ఈ వాలంటీర్ వ్యవస్థలో ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాయనేటువంటి దాని మీద అక్కడ నూతనంగా ఎంపికైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి సందర్భాలు, కోవిడ్ సందర్భంలో ఏ రకంగా వాలంటీర్ వ్యవస్థలు పనిచేస్తాయనేటువంటిది
ఒక దేశ స్థాయికి ఒక ఉదాహరణగా నిలిచినటువంటి సందర్భాలు. అటువంటి వాలంటీర్స్ని పట్టుకొని ఏం మాటలు మాట్లాడుతున్నావు నాకు తెలియక అడుగుతాను. వాళ్ళంటే వాలంటీర్స్ ఉన్నది ఇంటింటికి వెళ్ళి ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉన్నారు, ఎక్కడెక్కడ వితంతువులు ఉన్నారు, వారి తాలూకు బ్యాక్గ్రౌండ్లు ఏంటి, నీకున్నటువంటి ఆలోచనలన్నీ మాలమీద రుద్దేస్తాగా నాకు తెలియక అడుగుతా. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఎవరికైనా భయపడాలంటే నీకే భయపడాలి. రోడ్డు మీద కనిపిస్తే ఎక్కడ తాళి కట్టేస్తావని చెప్పి భయపడి తిరుగుతున్నారు. ఒక వెంకట్రావు గారు నీకు ఏ సందర్భంలో నీకు ఆ పేరు పెట్టారు కళ్యాణ్ అని, ఆయన పేరును సార్థకం చేసుకున్నావు నువ్వు, నిత్య కళ్యాణాలతో నువ్వు సార్థకం చేసుకున్నావు. నిన్ను చూసి భయపడాలి తప్ప ఎవరన్నా, వాలంటీర్లు చూసి ఎవరు, వాలంటీర్ అనేటువంటి వారు ఉదయం లేస్తే మాకు ఏదైనా ఆపద వస్తే మా కాపాడేటువంటి దానికి మా గ్రామంలో మా వాలంటీర్ ఉన్నాడనేటువంటి ధైర్యంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,60,00,000 కుటుంబాలు బ్రతుకుతూ ఉన్నాయి. ఏదైనా ఆపద వస్తే మా వాలంటీర్లు ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్ళి మమ్మల్ని కాపాడతారనేటువంటి ధైర్యం ఈరోజు వాలంటీర్లు రాష్ట్రంలో ప్రజలకు నింపారు. ప్రతి నెల 1వ తారీఖు వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సూర్యుడు రాకముందే మా పెన్షన్ తీసుకుని వచ్చి మాకు అందిస్తారనేటువంటి ధైర్యంతో ఈరోజు జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో 16 కోట్ల మాస్కుల్ని పంపిణీ చేసినటువంటి వారియర్స్ వాలంటీర్లు. ఈరోజు రాష్ట్రంలో ఏ పేదవాడికైనా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి, ఆ సచివాలయం దృష్టికి తీసుకుని వెళ్ళి వారి తాలూకు కష్టాలు తీర్చేటువంటి దానికి ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా నిలబడినటువంటి వారు వాలంటీర్లు. దాదాపు 60% మంది మహిళలు ఉన్నారు అందులో. చెప్పేమనండి, సరే వాలంటీర్లు ఈ రకమైనటువంటి చేష్టలు చేస్తున్నారు, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చెప్పే, నువ్వు నీ ఫ్రెండ్ కలిసి చెప్పేసేయండి, ఒకవేళ రేపు మాకు అధికారం ఇస్తే మేము వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేస్తామని చెప్పి చెప్పేమనండి. అమ్మఒడి ఇస్తేనేమో అమ్మఒడి అది ప్రజల హక్కు, అది ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఎవరికోసం ఇవ్వడం అని చెప్పని అంటావు. మరి గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే ఎక్కడ పెట్టుకున్నావు నోరదిని. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి దాదాపు 2.5 లక్షల మంది పనిచేస్తున్నారు రాష్ట్రంలో, విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారు ప్రజలకి. ఈరోజు గతంలో ఏదన్నా కావాలంటే ప్రభుత్వం నుంచి ఏదైనా పని ఉంటే ఆ మండల కేంద్రానికో లేదా జిల్లా కేంద్రానికో లేకపోతే ఆ రెవెన్యూ హెడ్ క్వార్టర్కో వెళ్లాల్సినటువంటి పరిస్థితుల దగ్గర నుంచి గ్రామానికి ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ తీసుకుని వచ్చి వారి కష్టం వస్తే ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా చేస్తూ ఉంటే వాలంటీర్ల మీద విషం కక్కుతూ ఉన్నాం. వాలంటీర్లు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కోసం వాళ్ళని ప్రభుత్వం వినియోగిస్తుంది, వాళ్ళు దానికోసమే పనిచేస్తున్నారని నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ఏం మాటలు అవి నాకు తెలియక అడుగుతాను. నీకు ఎంత చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఉంటేనో, నీకు ఎంత చంద్రబాబు నాయుడిని రేపు రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చాలనేటువంటి తపనుంటేనో, నువ్వేమో జనసేనాని అని చెప్పి నీ కార్యకర్తలు అనుకుంటే నేను జనసేనాని కాదు చంద్రబాబు నాయుడికి సేనాధిపతిని అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితులు గెలిపావు నువ్వు. అందుకే నేను చెప్పా, నువ్వు ఆ అనవసరంగా పార్టీ నడపడం ఎందుకు, ఆ ఖర్చు ఎందుకు, ఆ డబ్బులు తీసుకోవడం ఎందుకు, మళ్ళీ పార్టీ నడపడం ఎందుకు, మళ్ళీ ఎంతమందిని మోసం చేయడం ఎందుకు, అదే తీసుకెళ్ళి కలిపేయచ్చు కదా తెలుగుదేశం పార్టీలో. నీ బ్యానర్ని తీసుకుని వెళ్ళి ఆ బ్యానర్లో కలిపేసావు అనుకో, సారీ ఆ బ్యానర్ని కలిపేస్తే డబ్బులు రావు మనకి. నీ బ్యానర్ మీద నువ్వే ఉండాలి, ఆయన బ్యానర్ మీద ఆయనే ఉండాలి, నీ బ్యానర్నే ఎప్పటికప్పుడు ఆయన కొంటూ ఉండాలి. నీకు సినిమా భాషలో చెప్తేనే అర్థమవుతుంది నీకు. నువ్వు కూర్చొని నీకు రోజు రాసి ఇచ్చినటువంటివి ఏది పడితే అది మాట్లాడడం, వాలంటీర్ల వ్యవస్థ గురించి, ముఖ్యమంత్రి గారి గురించి, అసలు ఈ రకమైనటువంటి మాటలు అసలు ఆ నోటంటే ఎలా వస్తాయో నాకు తెలియక అడుగుతా. అంటే కనీస అవగాహన లేకపోవడం, కనీసం మనం ఏం మాట్లాడుతున్నాము, ఏమి మనకి రాసిస్తున్నారు, ఏం చెప్పాలి ఏంటి అనేటువంటిది కనీసం ఆలోచన లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలను చూసాము.